రాజులు రెండవ గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనము. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా, రెండవ వచనము, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు, గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. మూడవ వచనము, బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. నాలుగవ వచనము, పిమ్మట ఏలియా ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చియున్నాడు, గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువననెను. గనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణము చేసిరి. ఐదవ వచనము, ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. ఆరవ వచనము, అంతటా ఏలియా యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు, గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పెను, గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళేది. ఏడవ వచనము, ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరు యొర్దాను నది దగ్గర నిలిచిరి. ఎనిమిదవ వచనము, అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటిమీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయెను, గనుక వారిద్దరు పొడినేల మీద దాటిపోయిరి. తొమ్మిదవ వచనము, వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దానినడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్లు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను. పదవ వచనము, అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. 11వ వచనము, వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. 12వ వచనము, ఎలీషా అది చూచి, నా తండ్రి నా తండ్రి, ఇస్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని 2 తునకలుగా చేశాను. 13వ వచనము, మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి, 14వ వచనము, ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటు ఇటు విడిపోయినందున ఎలీషా అవతలికి యొడ్డునకు నడిచిపోయాను. 15వ వచనము, ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచియున్నదని చెప్పుకుని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి, 16వ వచనము, అతనితో ఇట్లనిరి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలము గలవారున్నారు, మా మీద దయయుంచి నీ గురువును వెదకుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతము మీదనైనను లోయ ఎందైనను వేసియుండునేమో అని మనవి చేయగా అతడు ఎవరినీ పంపవద్దనెను. 17వ వచనము,
అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను గనుక వారు 50 మందిని పంపిరి. వీరు వెళ్లి 3 దినములు అతనిని వెదకినను అతడు వారికి కనబడకపోయెను. 18వ వచనము. వారు ఎరుకో పట్టణమందు ఆగియున్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. 19వ వచనము. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమయ్యున్నదని ఎలీషాతో అనగా 20వ వచనము. అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకుని రాగా 21వ వచనము. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగుచేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగక పోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. 22వ వచనము. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదైయున్నది. 23వ వచనము. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోము బోడివాడ ఎక్కిపోమని అతని అపహాస్యము చేయగా 24వ వచనము. అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఎలుకు బంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 40 ఇద్దరు బాలులను చీల్చివేసెను. 25వ వచనము. అతడు అచ్చట నుండి పోయి కర్మేలు పర్వతమునకు వచ్చి అచ్చట నుండి పోయి షోమ్రోనునకు తిరిగి వచ్చెను.